కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. దీని ఛాయలు ఇంకా పలు చోట్ల కనిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజవమ్మంగి స్థానిక అల్లూరి సీతారామరాజు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ 9వ తరగతి చదువుతున్న 67 మంది విద్యార్థులకు, 2 ఉపాధ్యాయులకు ఇంప్లిమెంట్ ఏజెన్సీలో 6 కోవిడ్ టెస్టులు చేశామని తెలిపారు. మరి ముఖ్యంగా స్కూల్ ఆవరణను పరిశుభ్రం చేస్తూ స్కూలుకు వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు స్కూల్ సిబ్బంది వారికి శానిటైజర్ రాస్తూ మరియు తరగతి గదులు శుభ్రం చేయడం, మధ్యాహ్న భోజనం వంట సిబ్బందికి మాస్కులు పెట్టుకుని హ్యాండ్స్ శుభ్రం చేసుకుంటూ భోజనం తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి మాస్క్ ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలని విద్యార్థులకు బోధించారు. అంతేకాకుండా కోవిడ్-19 జాగ్రత్తలపై 19 న్యూస్ అడగగా విద్యార్థి బి అనిల్ కుమార్ మరియు ధన సాయి లక్ష్మి వారి అభిప్రాయాలు తెలిపారు. కోవిడ్ పరీక్షలు చేయించిన అనంతరం వైద్యాధికారి శిరీష ఈ టెస్ట్ రిపోర్టులు త్వరలో వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ వై గౌరీశంకర్, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు వైద్య సిబ్బంది ఎస్ సుధాకర్, ఎంపీహెచ్ ఎస్సీహెచ్ అప్పలస్వామి, ఎంపీహెచ్ ఏఎన్ఎం అప్పలరాజు, ఫార్మర్ సిటీ పాల్గొన్నారు. నేను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని శ్రీనివాసుని. అయితే ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఈ కోవిడ్-19 సంబంధించి పాఠశాలని తెరిచే ముందే మొత్తం పాఠశాల మొత్తం కూడా శానిటైజర్ చేయించడం జరిగిందండి. అదేవిధంగా బాత్రూములు కానీ, క్లాస్ రూములు కానీ, తర్వాత మిడ్ డే మీల్ వర్కర్స్ అక్కడ మిడ్ డే మీల్ చేసి సెట్స్ దగ్గర కూడా చేయడం జరిగిందండి. అదేవిధంగా స్కూల్ మొత్తం కూడా ఉన్నటువంటి మొక్కలన్నీ తీపించి మొత్తం అంతా కూడా పరిశుభ్రం చేసి శానిటైజర్ కార్యక్రమాలు అన్నీ కూడా చేసామండి. ఒక 2 ముందుగానే మా పిఎంసి టీచర్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని దీనికోసం చర్చించుకొని ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేసి ప్రణాళిక ప్రభుత్వం వారు ఇచ్చారు. దానికి అనుగుణంగానే అన్ని విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి మోటివేషన్ చేసి ప్రణాళికలోని అన్నీ నిర్వహించుకొని ఆ యొక్క ప్లాన్లు, పెరిగే ప్లాన్లు అన్నీ కూడా తయారు చేసుకొని మరి 9వ తరగతి విద్యార్థులకి, 10వ తరగతి విద్యార్థులకి మా పాఠశాలకి మొదటగా 2వ తరగతి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 9వ తరగతి విద్యార్థులు అయితే 130 ఉన్నారు, 10వ తరగతి విద్యార్థులు 130 ఉన్నారు. మొత్తం మీద 233 మంది విద్యార్థులు రావడం జరుగుతుంది పాఠశాలకి. అయితే ఇందులోనే కొంతమంది తల్లిదండ్రులు పంపిస్తున్నారు, వారికి కూడా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ అమ్మని చెప్పడం జరిగింది. వారు వచ్చేటప్పుడు ప్రతిరోజు గేట్ దగ్గర ఇద్దరు టీచర్స్ ఉండి వారి డ్యూటీ ప్రకారం వచ్చిన వాళ్ళకి అక్కడే చెకప్ చేసి ఏఎన్ఎం గారి ద్వారా అనే చెకప్ చేయించి దగ్గుందా, జలుబుందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేసి వాళ్ళని అడిగి అంత విద్యార్థి అంతా కూడా బాగా ఉన్నాడని తెలిసినప్పుడే అక్కడే చేతులకి శుభ్రంగా శానిటైజేషన్ ఇచ్చి అప్పుడు ఆ విద్యార్థిని భౌతిక దూరం పాటించేటట్లుగా లోపలికి వచ్చేటట్లుగా మేము అందరినీ కూడా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా రావడం జరుగుతుంది. క్లాస్ రూముల్లో కూడా బెంచీకి ఒకరిని చెప్పిన పెద్ద రూమ్ అయితే బెంచీకి ఇద్దరు చెప్పిన మొత్తం 16 మంది లేకపోతే 20 విద్యార్థుల్ని కూర్చోబెట్టడం జరుగుతుందండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్ళిపోయిన తర్వాత కూడా పరిసరాలన్నీ కూడా శుభ్రం చేసి తరగతి గదులు కూడా శుభ్రం చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మరి విద్యార్థుల యొక్క టాయిలెట్స్ కానీ బాత్రూములు కూడా శుభ్రం చేసి జరుగుతుంది. ప్రతిరోజు కూడా కోవిడ్ సంబంధించిన ప్రతిజ్ఞ ప్రతి గోడ దగ్గర కూడా రాయించడం జరిగింది, సూక్తులు కూడా రాయించడం జరిగిందండి. అవి దాంతోనే మొదలుపెట్టి విద్యార్థుల్లోని అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. దానికి ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి TV-19 న్యూస్ వారు మాకు ప్రత్యేకంగా సహకరిస్తున్నారు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా సహకరిస్తున్నారు. మరి ఇదే ఇందులోని భాగంగానే మరి ఉపాధ్యాయులు అందరం కూడా ముందుగానే కోవిడ్ టెస్ట్ చేయించుకొని అందరూ కూడా ఏ విధమైనటువంటి
ఇబ్బంది లేని కూడా అందరూ కూడా నెగిటివ్ వచ్చిన వారు మాత్రమే రావడం జరుగుతుంది. ఎవరికి కూడా మా పాఠశాలలో పాజిటివ్ అనేది రాలేదు. ఈ రోజు నుంచి 9వ తరగతి 9వ తరగతి విద్యార్థులకు కూడా కోవిడ్ టెస్ట్ చేయడానికి డాక్టర్ గారు వారి సిబ్బంది వచ్చారు. మా ఉపాధ్యాయులు కూడా పేర్లు అన్నీ కూడా రాసి ఈరోజు సుమారుగా 65 మంది పిల్లలకి ఈ కోవిడ్ టెస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి.